नमस्ते सखी कार्यक्रमानिकी स्वागत అవకాశాలన్నీ అందుబాటులో ఉన్నాక ఎలాంటి చీకు చింత లేకపోతే మనం అనుకున్న లక్ష్యాలను సాధించడం అంత కష్టం కాకపోవచ్చు. కానీ ఎలాంటి సహాయ సహకారాలు లేకుండా ప్రతికూల పరిస్థితుల మధ్య విజయాన్ని సాధించడం కష్టం. అలా సాధించిన విజయం చిన్నదైనా అది ఎంతో విలువైంది. చిన్నప్పటి నుండి మంచి కాన్వెంట్ స్కూల్స్లో చదువుకొని ట్యూషన్స్కి వెళ్ళి కడుపు నిండా తిని తల్లిదండ్రుల ప్రేమ అనురాగాల మధ్య పెరిగి రేపటి భయం అంటే ఏమిటో తెలియకుండా పెరిగిన పిల్లలు చదువులో ముందు భాగాన ఉన్నారంటే నాకేమీ ఆశ్చర్యం అనిపించదు. కానీ పేద కుటుంబాల్లో పుట్టి అర్ధాకలి అభద్రతతో బాధపడుతూ ఫీజులు కట్టలేక పుస్తకాలన్నీ లేకుండా వీధి లైట్ల క్రింద చదువుకొని అగ్రశ్రేణిలో పాస్ అయ్యారని వింటే ఎంతో ఆనందం కలుగుతుంది. కష్టపడి చదువుకోవడం అంటే అది అనిపిస్తుంది. ఈ కార్యక్రమం చూశాక మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్కారం, స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం మౌళాలిలో ఉన్న ఆశయం సంస్థకు వచ్చామండి. మానసికంగా ఎదుగుదల లేని పిల్లలకు శిక్షణ ఇస్తూ వాళ్ల కాళ్లపైన వాళ్ళు నిలబడేలా చేస్తున్న లక్ష్మీ కుమారి గారితో మనం ఉన్నాం. మరి ఈ సంస్థ గురించి అవి అడిగి తెలుసుకుందామా? నమస్కారం లక్ష్మీ కుమారి గారు. లక్ష్మీ కుమారి గారు, మానసికంగా ఎదుగుదల లేని పిల్లల కోసం ఆశయం అనే ఒక సంస్థ స్టార్ట్ చేశారు మీరు. మీ ముఖ్య ఆశయం ఏంటంటే ఎందుకు ఈ సంస్థ స్టార్ట్ చేశారండి? నాకు ఇద్దరు బాబులమ్మ. రెండో బాబు ఇట్లాంటి మానసిక వికలాంగం అయినటువంటి బాబు పుట్టాడు. చిన్నపిల్లడప్పుడే మేము తెలుసుకున్నాం ఈ బాబు ఇట్లా అంటే ప్రాబ్లం ఉన్న బాబు అని. దాంతో హైదరాబాద్ తీసుకొచ్చి బాబుని ట్రీట్మెంట్ చేయించాము. అంటే కౌన్సిలింగ్ గైడ్లైన్స్ తీసుకున్నాం. దాంతో బాబులో కొంచెం మార్పు బాగా వచ్చింది. దానితో వాడికి ఒక వృత్తి విద్య ఒక వృత్తి పరంగా వాడిని డెవలప్ చేద్దాము అనే ఉద్దేశంతో మొదలుపెట్టాము. లక్ష్మీ గారు, మీరు ఎలాంటి పిల్లల్ని మీ సంస్థలో జాయిన్ చేసుకుంటారండి? మేము అన్ని కేటగిరీ ఉన్న పిల్లల్ని జాయిన్ చేసుకుంటాం. అమ్మ సివియర్ రిటార్డేషన్, మా మోడరేట్ రిటార్డేషన్, మెంటల్ మైల్డ్ రిటార్డేషన్ వాళ్ళని అందరినీ కేటగిరీస్ మూడు కేటగిరీస్ తీసుకుంటాం. ప్రొఫండ్ అయితే తీసుకోలేము. ఓకే. మల్టిపుల్ డిసేబుల్ వాళ్ళు కూడా సిపి పిల్లలు, మెంటలీ రిటార్డెడ్ విత్ సిపి చిల్డ్రన్, మెంటలీ రిటార్డెడ్ విత్ ఇయరింగ్ ఇంపైర్మెంట్ ఇట్లా ఉన్న వాళ్ళని కూడా తీసుకుని చేపిస్తున్నాము. మరి ఆ పిల్లలకి ఎలాంటి యాక్టివిటీస్ అంటే ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలాంటి యాక్టివిటీస్ మీరు ఇక్కడ వాళ్ళకి నేర్పిస్తూ ఉంటారండి? ఆ పిల్లల ఇంట్రెస్ట్ని బట్టి మేము ముందు కౌన్సిలింగ్ చేసుకుంటాము. ఆ పిల్లల అసెస్మెంట్ చేసి వాళ్ళని ఏ కేటగిరీలో ఉన్నారు, ఎట్లాంటి వాటి వృత్తుల పట్ల ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మేము నేర్పిస్తూ ఉంటాం అన్నమాట. ఓకే. సో మీరు ఫ్రీ అంటున్నారు ఇక్కడ పిల్లల్ని ఎవరిని జాయిన్ చేసినా మీరు ఫ్రీగా జాయిన్ చేసుకుంటారు? ఫ్రీగానే జాయిన్ చేసుకుంటాం. అంటే ఎన్ని కోర్స్ ఏమైనా ఉంటుందా వీళ్ళకి, ఇయర్స్ మంత్స్ అలాంటివి ఏమైనా ఉంటుందా? లేదా మినిమం 6 మంత్స్ అయితే అసలు వాళ్ళు ఏం చేయగలుగుతారు అనే దాని మీదే మేము చూస్తాం అన్నమాట. ఓకే. చూసిన తర్వాత వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించిన దాని మీద మేము నేర్పిస్తూ ఉంటాం. మేడం, వీళ్ళని ట్రైన్ చేయడానికి టీచర్స్ కూడా ఉన్నారు కదా, అంటే వాళ్ళు ఏం టీచ్ చేస్తుంటారు పిల్లలకి, ఎలాంటి సబ్జెక్ట్స్ టీచ్ చేస్తుంటారు వీళ్ళకి? మార్నింగ్ ఒక సార్ వస్తారమ్మ, జగన్నాథ్ సార్. ఆయన వచ్చి వాళ్ళని చదువులో 1.5 అవర్ తీసుకుంటారు అకాడమిక్స్. వాళ్ళ కెపాసిటీ బట్టి ఆయన క్లాస్ తీసుకుంటారు. ఆయన వాలంటరీగా వచ్చి సర్వీస్ చేసి పెడుతున్నారు మాకు జగన్నాథ్ సార్. ఆ సారు అకాడమిక్స్ పిల్లలందరికీ ప్రతి పిల్లలకి అకాడమిక్స్ చూసేటప్పుడు ఆయన ఇచ్చిన వర్క్ బట్టి మిగిలిన సార్స్ కూడా డివైడ్ చేస్తాం పిల్లల్ని. అకాడమిక్స్లో 1.5 అవర్ తీసుకుంటాం. ఇంకంతేనమ్మా, మొత్తం వొకేషనల్ మీదే మేము కాన్సన్ట్రేట్ చేస్తాం అన్నమాట. వొకేషనల్లో మేము ఫస్ట్ మా మెయిన్ పేపర్ బ్యాగ్స్ అమ్మ, ఎన్విరాన్మెంటల్ కోసం మేము చేసేసా, మా పిల్లలు చేసేసాయి అన్నమాట. సో ఇప్పుడు అంటే ఈ సంస్థ ఇలా 8 మంది నుంచి ఒక 30 మంది వరకు రన్ అవుతుంది. ఇందులో ఎలాంటి డెవలప్మెంట్స్ మీరు తీసుకురావాలనుకుంటున్నారు ఫర్దర్గా? మేము పిల్లలకి గార్డెనింగ్ ఒకటి బాగా నేర్పిస్తున్నామమ్మ. ఎవరైనా నార్మల్ వాళ్ళు వాళ్ళకు ఒక జాబ్ లాగా ఇస్తారనే ఆశకి ఆల్మోస్ట్ వాళ్ళు చాలామంది పిల్లలు మొక్క ఎట్లా జాగ్రత్తగా పెంచాలి, మొక్కలు నీళ్ళు ఎట్లా పోయాలి అనే విషయాన్ని బాగా నేర్చుకున్నారు. ఒకటి కారు
వాష్ చేయటం కూడా నేర్పిస్తున్నాం మేము. ఐరనింగ్ నేర్పిస్తున్నాం పిల్లలు బట్టలు, వాళ్ళ బట్టలు వాళ్ళన్నా ఐరన్ చేసుకుని వాళ్ళకి వాళ్ళు నీట్గా రావాలి అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఐరనింగ్ కూడా పిల్లలు చాలా వరకు ట్రైనింగ్ అయ్యారమ్మ. పేరెంట్స్ ఎవరైతే పిల్లల్ని జాయిన్ చేస్తారో ఒక పొజిషన్లో పిల్లల్ని జాయిన్ చేస్తారు ఇక్కడ. సో వాళ్ళు ఆ పొజిషన్ నుంచి బయటకు వచ్చే ముందు ఎంతో ఎక్స్పెక్ట్ చేస్తారు పేరెంట్స్, అంటే ఈ సంస్థలో మేము జాయిన్ చేస్తామంటే అందులోంచి బయటపడినప్పుడు పిల్లలు ఇలా ఉండాలి, ఇలా ఉంటారు, ఉండగలుగుతారు అని ఒక తృప్తితో వాళ్ళు జాయిన్ చేస్తారు. సో మరి ఇందులోంచి బయటికి వెళ్ళిన పిల్లలు ఇప్పుడు ఎలా సెటిల్ అయ్యారండి, అంటే వాళ్లకు పెళ్ళిళ్ళు అయ్యాయా ఏంటి ఇలా? ఇప్పటికి ఒక నలుగురు పిల్లలు అయితే జాబ్ పరంగా నార్మల్ దాంట్లో జాబ్ చేస్తున్నారమ్మా. ఒక బాబు మల్లాపూర్లో ఒక దాంట్లో చేస్తున్నాడు, 2000 ఫర్ మంత్ తెచ్చుకుంటున్నాడు. వరుణ్ మోటార్స్లో ఇంకో బాబు జాయిన్ అయ్యాడు, ఆ బాబు 3000 తెచ్చుకుంటున్నాడు. ఇంకో బాబు నార్మల్ దాంట్లో 3000 తెచ్చుకుంటున్నాడు. ఇక్కడ ట్రైనింగ్ అయ్యి ప్రతి విషయం నేర్చుకుని పని నేర్చు